నమస్కారం. ఏపీ 118 న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా కేంద్రంలోని సర్వ జనాసుపత్రి వద్ద 108 104 వాహనాల ప్రారంభోత్సవానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీ తలారి రంగయ్య, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. ముందుగా రామ్నగర్ ఫ్లైఓవర్ మీద 104 108 వాహనాల ప్రదర్శన, అనంతరం వాహనాలను జెండా ఊపి మండలాలకు పంపించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదే విధంగా ఏది ఉన్నా కూడా వారు కూడా సరైన సిబ్బంది లేకపోయినా, దానికి కావాల్సిన టెక్నీషియన్స్ లేకపోయినా పర్వాలేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బ్రేక్ సిస్టమ్తో పాటే దానికి కావాల్సిన సిబ్బందిని, ఇతరత్ర సౌకర్యాలని మొత్తం కూడా ప్రవేశపెట్టి ఈరోజు ప్రజలకు అందుబాటులో తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో మీరు అన్నట్టుగా అంతరైపోయిందని, టైర్ లేదని, మీటర్ లేదని, మనిషి లేడని, డ్రైవర్ లేడని, మన జీతాలు రాక సార్కు ఒకసారి ధర్నాలు, స్ట్రైకులు, రకరకాలుగా స్టాఫ్లు ఇబ్బంది పడ్డారు. కాబట్టి అది ఎలాంటిది లేకుండా కూడా ఇంత పెద్ద మొత్తంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడంతో అదే రీతిగా ప్రజలు కూడా అందుబాటులోకి రావాలనేదానికి దానికి తగిన అనుబంధ చర్యలన్నీ కూడా ఆయన తీసుకోవడం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే నాన్న ఒక అడుగు ముందుకేస్తే నేను మూడు అడుగులు ముందుకేస్తారని చెప్పాడు. ఆ రోజు వైఎస్ రాజశేఖర్ అడుగు ముందుకేసి 108 పెట్టారు. ఈరోజు ఆ మూడు అడుగులు ముందుకేసి 108 అంటే 1088 వాహనాలు పెట్టి అపర శ్రీమంతుల ప్రాణం కాదు, పేదవాడి ప్రాణం కాదు, సమానమే, పేదవాడి ప్రాణానికి ఉన్నటువంటి విలువని మనం ఇవ్వాలి, పేదవాడి ప్రాణాన్ని కాపాడాలి అని చెప్పి తల్లి కడుపు తనంత గెలిచిపోతుందా. నియోనాటల్కి ఎవరు ఎక్కడ చూసినా కూడా కార్డియా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. గుండె జబ్బుతో ఎవరు పోకూడదు, ఏ తల్లి తన బిడ్డను పోగొట్టుకుని కాకూడదు, ఏ తల్లి గర్భస్థ డెలివరీ ముందు చనిపోకూడదు అని ప్రతి ఒక్కరికి ఎవరెవరికి ఎలాంటి సౌకర్యాలు కావాలో అలాంటి సౌకర్యాలన్నీ కూడా అడ్వాన్స్డ్ సపోర్ట్ సిస్టమ్ పెట్టి ప్రవేశపెట్టడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి